నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రధాని ఎంతవరకు చదువుకున్నారు? దీన్ని 2016 టైంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆర్టీఐకి ఆయన ప్రశ్నను పంపించారు. సో దీని మీద ఎంతవరకు ఏం జరిగిందో చూద్దాం. ప్రధాని ఎంత చదువుకున్నారో ప్రజలకు తెలుసుకోవద్దా? కేజ్రీవాల్ కౌంటర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ పీజీకి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తెలియజేయాలంటూ కేంద్ర సమాచార కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్లను చూపించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంటూ కేజ్రీవాల్కు 25,000 రూపాయలు జరిమానా కూడా వేసింది. ఈ మొత్తాన్ని 4 వారాల్లో గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై తాజాగా కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో, తమ ప్రధాని ఎంత చదువుకున్నారో తెలుసుకునే హక్కు కూడా దేశానికి ప్రజలకు లేదా అని ఢిల్లీ సీఎం ప్రశ్నించారు. డిగ్రీ చూడపాలని డిమాండ్ చేసే వారికి జరిమానా విధించడం ఏంటి? అసలేం జరుగుతోంది? నిరక్షరాస్యుడు తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ఎలా ప్రమాదకరం అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సో ఇప్పుడైతే ఒక వార్ జరుగుతోంది. కోర్టులు ఇచ్చిన తీర్పుల మీద మనం మాట్లాడలేము, ఎందుకంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది అవసరం లేదు అని. తీర్పు ఇవ్వడంతో పాటు ఎవరైతే ఆర్టీఐకి రాశారో వారికి 25,000 జరిమానా రాసింది. ఎవరు అడిగారు? సామాన్య వ్యక్తి అడగలేదు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి. ఆయన నేషనల్ జాతీయ కమిషనర్, ఆర్టీఐ కమిషనర్గా ఉన్న మాడభూషి శ్రీధర్ అప్పుడు కమిషనర్గా ఉన్నారు. ఆయనకి రాశారు ఆయన డిగ్రీ పీజీ ఎప్పుడు చదివారు అని. సో ఆయా విశ్వవిద్యాలయాలు కోర్టుకు వెళ్ళాయి. కోర్టు చెప్పక్కర్లేదు అన్నది. సో ఈ విషయం మీద చెప్పక్కర్లేదని చెప్తూనే ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో, ఆయన ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఆయన సర్టిఫికేట్లు ఏంటని, ఆయన సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరం లేదు అంటూనే 25,000 జరిమానా వేసింది. దాన్ని గుజరాత్ రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీకి డిపాజిట్ చేయాలి అనేది 4 వారాల్లో డిపాజిట్ చేయాలని చెప్పింది. సో దీని మీద ఒక ప్రజలుగా, పౌరుడిగా తెలుసుకునే, ప్రధానమంత్రి ఏం చదువుకున్నారని తెలుసుకునే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు కోర్టుని. అదేవిధంగా ఆయన తక్కువ చదువుకుంటే దేశానికి ప్రమాదం కాదా అనే ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు. ఇది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి.